अंदर की नमस्कार तेलुगु सिनी वर्कर्स कोऑपरेटिव हाउसिंग सोसाइटी लिमिटेड टीबीसी 608 डॉक्टर एम प्रभाकर रेड्डी चित्रपुरी इला एर्पड़ानिकि एंतो मंदि त्यागालु उन्नायि एंतो मंदि कृषि उंदि प्रपंचंलोने ओक सिनी रंगानिकि एक्कडा कूडा लेनि विधंगा अप्पट्लो डाक्टर एम प्रभाकर रेड्डी गारि यॉक्क कृषि तो 1991 एपी सिनी वर्कर्स कोऑपरेटिव हाउसिंग सोसाइटी लिमिटेड एर्पाटु चेयडं जरिगिंदि आ तर्वात विविध कमिटीलु एर्पड्डायि ई रोजु डिसेंबर 2010 तर्वात ई नूतन कमिटी एर्पड्डदि फस्ट कमिटी सभ्युलंदरिनि परिचयं चेस्तानु आ तर्वात मोत्तं अन्नि विषयाल्लोकि वेल्तानु 2010 डिसेंबर लो मेमु 2020 డిసెంబర్ 10వ తేదీ జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ వల్లభని నేను సెక్రటరీగా కాదంబరి కిరణ్ గారు కోశాధికారిగా మహానంద రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గా వి ప్రవీణ్ కుమార్ యాదవ్ గారు అలాగే కమిటీ నంబర్స్ గా దీప్తి గారు దొరయ్య గారు బత్తుల రఘు గారు అలహరి గారు రామకృష్ణ ప్రసాద్ గారు అనిత గారు లలిత గారు మా 11 మంది अत्यधिक मेजारिटी तो सभ्युंदरू नमक मम्मी गेलिपिंचारु मेमंदरं ओकटे पैनल आ एलक्षन्स लो एंतो मंदि पोटी चेशारु सुमारु 100 मंदि पोटी चेशारु नालुगु पैनल पोटी चेशायि अयिना सरे प्रजलंदरू कूडा इक्कड हेमा हेमिल पोटी चेशारु इंडस्ट्री लो चाला पेद्द तलकालन्नी कूडा पोटी चेशायि अयिना सरे ई चित्रपुरिलो इप्पुडु उन्न परिस्थिति अंता अर्थं चेसुकुन्न सभ्युलंदरू कूडा ओक एकताटि मीदकि वच्चि यह कमिटी अतने पनी चेयलोद नमक उमदी गेलो अदे चुद्धि तो यह कमिटी अंतर प्रति रोजू डिसेंबर 16 प्रमाण स्वीकार दी आहार निश्चल इकड़े कष्ट उन्म का दाखिल एनो अडंकल का अडंकल तुटा कमिटी इपू सिद्ध का आ रोजु कलते प्रभाकर रेड्डी गारु मन चित्रपुर कॉलनी 1991 एपी सिनी वर्कर्स कोऑपरेटिव हाउसिंग सोसाइटी लिमिटेड पेर तो रिजिस्ट्रेशन चेसी तर्वात 94వ సంవత్సరంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి వరిలు వారి ద్వారా ఈ 67 ఎకరాల 16 గుంటల యొక్క స్థలాన్ని ఆ రోజు జీవో నంబర్ 658 ద్వారా ఇది సాధించుకోవడం జరిగింది అప్పుడు మీకు తెలుసు ఇదంతా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఇది ఒక కొండలు ఈ కొండలు మీరు ఏం చేసుకుంటారు ఇంత పెద్ద కొండలతో మీకు అవసరమా అని చెప్పినా కానీ అప్పుడు మాకొక సినీ కార్మికుడికి ఒకే దగ్గర ఉండాలి ఇంత 67 ఎకరాల స్థలం కావాలి అని ఆ రోజు సాధించుకున్న ఈ చిత్రపురి ఆ తర్వాత ఆ రోజు కూడా గజం 40 రూపాయల లెక్క మన జీవో పాస్ చేస్తే ఆ ల్యాండ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే తర్వాత అంచెలంచెలుగా ప్రభాకర్ రెడ్డి గారు మిగతా పెద్దలందరూ యొక్క సహాయంతో ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దాస నారాయణరావు గారు ఎంఎస్ రెడ్డి గారు తిలక్ గారు హనుమంతరావు గారు భాస్కర్ రావు గారు శారద గారు గిరిబాబు గారు గుమ్మడి గారు ఇంకా మిగతా పెద్దలందరూ కూడా కలిసి 94వ సంవత్సరంలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఆ తొలిసారిగా భూమి పూజ చేసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలు ఇక్కడ ఒకేసారి ల్యాండ్ లేదు జీవో ఇచ్చారు తర్వాత రాక్ సొసైటీ పక్కనే మీరు చూస్తున్నారు రాక్ సొసైటీ కొండలు వారి ల్యాండ్ అంతా కూడా రాక్ సొసైటీలోకి ఉంది ల్యాండ్ మీకు రాదు అని చెప్పేసి వారు కూడా కేసు వేయగా తర్వాత అంచెలంచెలుగా ఎంతో కొట్లాడి దీని 2003వ సంవత్సరంలో మొత్తం కూడా హైకోర్టు ద్వారా కేసులు గెలిచి 2002వ సంవత్సరంలో మొత్తం కూడా కలిపి 67 ఎకరాల 16 గుంటలు 2005వ సంవత్సరంలో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అప్పటి వరకు కూడా 91 లో వచ్చిన ల్యాండ్ 94 లో జీవో పాస్ అయ్యాక మొత్తం మన చేతికి రావడానికి 2005వ సంవత్సరం పట్టింది అంటే 11 సంవత్సరాలు అక్కడే కొట్లాడారు అంత పెద్దలందరూ కూడా ఆ రోజు కొట్లాడి ఈ స్థలం నిలబెట్టిన పెద్దలందరికీ కూడా ఈ కమిటీ ఈ చిత్రపురి సభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ తర్వాత ఇక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో అప్పుడు టెండర్లు పిలవడం జరిగింది ఆ టెండర్లలో ఎవరూ కూడా ఈ కొండలు కొట్టడానికి గాని మన దగ్గర అంత కాస్ట్ మనమే కమర్షియల్ కాదు అధిక రేట్లు వేసుకొని అధిక రేట్ల ప్రకారం అమ్మడానికి కూడా మనకు లేదు కాబట్టి కాస్ట్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు టెండర్లు పిలవగా ఐవిఆర్సీల సంస్థ ముందుకు రావడం జరిగింది ఆ ఐవిఆర్సీల సంస్థ ద్వారా మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్ల కొరకు మనం గవర్నమెంట్ వారిని సంప్రదించగా ఆ రోజు చాలా ఫీజు ఆ రోజు మన 67 ఎకరాలకు కూడా మొత్తం కూడా చాలా ఫీజు వచ్చింది సుమారు 20 కోట్ల రూపాయల ఫీజు వచ్చింది 24 క్రోర్స్ అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు
ఎందుకంటే మన మన సినీ నిర్మాత మన పెద్ద మన సినిమా పెద్ద మన దాసరి నారాయణరావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా మన లలిత కళాతోరణంలో ఒక ఫంక్షన్ చేసినప్పుడు రాశేఖర్ రెడ్డి గారు వచ్చారు అక్కడ మన చిత్రపురి గురించి నాకు కోరిక ఉంది ఇక్కడ ఉడా ఫీజ్ 24 కోట్ల రూపాయలు ఉంది చిత్రపురి సభ్యులు కట్టలేరు అంటే వెంటనే జీవో పాస్ చేసి సుమారు 25% రాయితీ ఇచ్చారు అలాగే రాశేఖర్ రెడ్డి గారికి కూడా మన ఎంతో మనకి సహాయం చేశారు కాబట్టి వారికి కూడా మన చిత్రపురి సభ్యుల తరపున ఈ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత ఇక 2009వ సంవత్సరంలో కొనిజేటి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జోర్న వర్షం పడుతున్నా కానీ మేము భూమి పూజ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పర్మిషన్లు కూడా 2005వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేస్తే పర్మిషన్లు అన్ని రావడానికి 4 సంవత్సరాలు పట్టింది 2009వ సంవత్సరంలో రోషయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ జోర్ను పడుతున్న వర్షం కూడా లెక్క చేయకుండా సీఎం గారు రాలేని ఒక మీటింగ్ కూడా ఇది చిత్రపురి సినీ కార్మికులది అని ఆ రోజు మా మిత్రులు అంజుబాబు గారు వారి యొక్క సహాయంతో సీఎం గారిని తీసుకువచ్చి ఆ రోజు వారి యొక్క చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది ఆ రోజు నుండి ఆ రోజు శంకుస్థాపన చేసి మొత్తం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఎక్కువగా సినీ కార్మికులు ఎల్ఐజి ఈడబ్ల్యూఎస్ లో ఉంటారు కాబట్టి ముందుగా దాన్ని కంప్లీట్ చేయాలి అవి 1912 ఫ్లాట్లు ఉన్నాయి ఎందుకంటే ఎల్ఐజి 1688 ఈడబ్ల్యూఎస్ 224 ఉన్నాయి కాబట్టి ముందు దాన్ని కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో ఆ రోజు మిగతా సభ్యులు అందరి దగ్గర నుంచి కూడా మన దగ్గర 6 కేటగిరీలుగా ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజి హెచ్ఐజి ఎంఐజి రోస్ డూప్లెక్స్ అని కానీ సభ్యులు అందరి దగ్గర నుంచి కూడా ఆ రోజు నుంచి మనం అంచెలంచెలుగా విడతల వారీగా సభ్యత్వాలు ఇవ్వటం వారి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఆ మనీ విధానం కూడా ఎవరికైతే 25% కడతారో వారికి ఫ్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరు నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన 1 రూపాయి కట్టినా కానీ సభ్యత్వం రుసుము 5000 రూపాయలు కడితే ఫ్లాట్ వస్తుంది అనే మాట తప్పు ఎందుకంటే ఫ్లాట్ ఖరీదులు అందరికీ కూడా ఆ రోజు డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి యూనియన్కి కానీ ఇట్లాగే పేపర్లలో కానీ ప్రతి ఒక్క సంస్థలకు కానీ జనరల్ బాడీ మీటింగులు పెట్టి ఫ్లాట్ ఖరీదు ఇది ఈడబ్ల్యూఎస్ ఖరీదు 2,25,000 ఎల్ఐజి ఫ్లాట్ ఖరీదు 5 లక్షలు ఎంఐజి ఫ్లాట్ ఖరీదు 19,25,000 హెచ్ఐజి ఫ్లాట్ ఖరీదు 30,50,000 రూపాయలు డూప్లెక్స్ ఫ్లాట్ ఖరీదు 49,66,200 రూపాయలు రోస్ ఫ్లాట్ ఖరీదు 44 లక్షల రూపాయలు అని ఆ రోజు కూడా డిసైడ్ చేసి దానిలో 25% ముందుగా ఎవరైతే కడతారో వారికి ఫ్లాట్ అలాట్మెంట్ కమిటీ వారిచే ఫ్లాట్ అలాట్ చేయడం జరుగుతుందని ఆ రోజు క్లుప్తంగా చెప్పడం జరిగింది దానికి స్పందించి ఎందుకంటే యూనియన్స్లో ఇక్కడ ఏ యొక్క సభ్యత్వాలు తీసుకుంటారని చెప్పినా కానీ ప్రతి ఒక్క యూనియన్కి లెటర్ రాయటం ఇట్లా ఉంది ఈ మెంబర్షిప్లు ఇస్తున్నాము ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మీరందరూ వచ్చి కట్టుకోండి అని చెప్పేసి క్లియర్గా ఎందుకంటే అప్పుడు మేమంతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క యూనియన్లకు కూడా వెళ్ళాం మేమే అందరికీ కూడా తెలియజేశాం ఇక్కడ ఎవరు కూడా తెలియజేయకుండా కమిటీ వాళ్ళ వరకే కమిటీ చేసుకునేది ఎక్కడా ఉండదు గత కమిటీ అయినా ఎవరైనా సరే అందరికీ తెలియజేయకుండా మెంబర్షిప్లు ఇవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు మెంబర్షిప్ ఇచ్చే ప్రక్రియ కూడా స్టార్టింగ్ మెంబర్షిప్ 500 రూపాయలు ఉండేది తర్వాత షేర్ క్యాప్లు 2500 అయింది తర్వాత 5000 రూపాయలు ఎందుకంటే బ్యాంక్ లోన్స్కి షేర్లను బట్టి లోన్ వస్తుంది కాబట్టి షేర్లు ఈరోజు 5000 రూపాయలు మెంబర్షిప్ ఉంది ఆ రోజు అలా మెంబర్షిప్ కట్టిన వాళ్ళకి తర్వాత 25% కట్టమని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఫ్లాట్ అలాట్ చేయడం జరిగింది ఆ ఫ్లాట్ అలాట్మెంట్ కూడా చిత్రపురి కమిటీ చేయదు ఆ అలాట్మెంట్ చేసే ఒక ప్రక్రియ కూడా గవర్నమెంట్ ఒక 5 కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ మన కోఆపరేటివ్ కమిషనర్ మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అలాగే ఇద్దరు సినిమా వాళ్ళని వీళ్ళ 5 యొక్క సమక్షంలోనే ఫ్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది మన సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఇద్దరు నియమించడం జరిగింది నా ఇద్దరు కూడా కోటగిరి వెంకటేశ్వరరావు గారు జిల్లా మధుసూదన్ గారు వీరు 5 సమక్షంలోనే ప్రతి ఒక్క అలాట్మెంట్ కూడా జరుగుతుంది ఈ రోజు వరకు 7 అలాట్మెంట్లు జరిగాయి ఇక్కడ అందరికీ ఒకటే ఆలోచన సరే మేము 25% కట్టాం కదా మాకు ఫ్లాట్ అలాట్ అయింది ఆ ఫ్లాట్ అలాట్మెంట్ లెటర్లో మిగతా వాయిదాలు ఎలా కట్టాలి అనేది క్లుప్తంగా ఇవ్వబడుతుంది ఒక షెడ్యూల్ కూడా ఇస్తాం దాంట్లో అలాట్మెంట్ లెటర్లో ఆ ప్లింత్ లెవెల్కి ఇంత ఆ బ్రిక్ లెవెల్కి ఇంత స్లాబ్ లెవెల్కి ఇంత లాస్ట్ ఫైనల్ స్టేజ్కి ఇంత అని చెప్పి 5 కేటగిరీలుగా 5 విడతలుగా ఎవరిని కూడా ఒక్కసారి మొత్తం కూడా కట్టమని ఎక్కడ ఒత్తిడి చేసిన యొక్క విధానం లేకుండా ఉండాలని ఒక స్లాబ్ లెవెల్లో ఒక షెడ్యూల్ ప్రకారం కట్టమని కూడా చెప్పడం జరిగింది అప్పట్లో ఉన్న సభ్యులందరూ కూడా కట్టారు కట్టిన సభ్యులందరూ కూడా ఆ గృహప్రవేశాలు చేసుకుని 2014వ సంవత్సరంలో ఎల్ఐజి అంతా కూడా గృహప్రవేశాలు చేసుకుని 1912 ఫ్లాట్లు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు ఆ తర్వాత 2015వ సంవత్సరంలో హెచ్ఐజి 720 ఫ్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది
వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న ఆ మెయింటెనెన్స్ లన్నీ కూడా వాళ్ళవారు సరి చేసుకుంటా అంతా కూడా కమిటీ యొక్క ఆధ్వర్యంలో అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన యొక్క ఇబ్బంది పడ్డది కూడా ఆ రోజు నుంచి ఇబ్బంది పడ్డది, ఎందుకంటే ఎల్ఐజి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ అయిన ఎంఐజి కానీ రోవర్స్ కానీ డూప్లెక్స్ కానీ వీళ్ళ డబ్బులన్నీ కూడా అటు ఎంఐ అటు ఎల్ఐజి కానీ హెచ్ఐజి కానీ కడుతూ వీళ్ళ వర్క్ కూడా స్టార్ట్ చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ సొసైటీ అంటే మీకు తెలుసు, అందరూ ఒకేసారి డబ్బు కట్టరు. సరే, ఈ ఈ కమిటీ ఎంత మంచితనంగా ఆలోచన చేసినా కానీ విమర్శించే వాళ్ళు ఎన్నైనా ఉంటారు. ఆ రోజు ఎల్ఐజి ఎల్ఐజిలో ఫ్లాట్స్ అప్లై చేసుకున్న సభ్యులకు కూడా 5 లక్షల రూపాయల లోన్ రాని పక్షంలో సొసైటీ గ్యారంటీతో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టకపోయినా సొసైటీయే కట్టే విధంగా గ్యారంటీ ఇవ్వడం వల్ల ఆ రోజు కూడా ఎల్ఐజి వారందరికీ లోన్ ఇవ్వడం జరిగింది. ఆ లోన్ కూడా ఈ రోజు కూడా కట్టకుండా సొసైటీ ద్వారానే కడుతున్నాం ఇన్స్టాల్మెంట్లు కూడా. అంతా ఒక ప్రతి ఒక్క మెంబర్కి కూడా ఇప్పుడు కూడా కమిటీ అండగా ఉంటుంది. ఆ సొసైటీలో ఎవరైతే 1912 మంది ఫ్లాట్లు ఉన్నారో వాళ్ళు సుమారు ఈరోజు 3 కోట్ల రూపాయలకు వారి యొక్క భారం కూడా మేము ఇంట్రెస్ట్ రూపంలో మేమే కడుతున్నాం, సొసైటీ కడుతుంది. ఆ తర్వాత ఎంఐజి కానీ రోవర్స్ కానీ డూప్లెక్స్ కానీ త్వరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత వివిధ కేటగిరీల విధంగా ఒక కాంట్రాక్ట్ను కూడా నియమించడం జరిగింది. ఆ రోజు ఐవీఆర్సీల సంస్థ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తర్వాత 2016వ సంవత్సరంలో ఐవీఆర్సీల సంస్థ కొంచెం మీకు మీకు తెలిసి ఇబ్బందులు పాలైంది. ఆ ఇబ్బందులు పాలయ్యాక కూడా తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేస్తాము, మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వెళ్తామనే ఉద్దేశంతో 2018 వరకు కూడా వారే కొనసాగి వారు కొందరికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఈ రోవర్స్ కానీ ఎంఐజి కానీ డూప్లెక్స్ కానీ అవి కూడా మేమే కంప్లీట్ చేసి వెళ్తామన్న ఉద్దేశంతో వారు కూడా కొనసాగారు. అప్పట్లో వారికి కూడా వారు త్వరగా కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో వారికి కూడా అడ్వాన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఐవీఆర్సీల వారు సుమారు 49 కోట్ల రూపాయలు ఈరోజు మనకి సొసైటీకి బాకీ పడ్డారు. అయినా సరే మేము ఎన్సీఎల్టీ ద్వారా ఈ కమిటీ ఈ కొత్తగా వచ్చిన కమిటీ ఈ డిసెంబర్లో గెలిచిన కమిటీ ఎక్కడ కూడా అసలు ఒక్క టైం కూడా వేస్ట్ చేయకుండా ఎవరైతే ఐవీఆర్సీలు వెళ్ళిపోయారో దాన్ని ఎన్సీఎల్టీ ద్వారా పలు విధాల ప్రయత్నం చేసి ఈరోజు దాన్ని 46 కోట్లు మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంటే మీరు 46 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్సీఎల్టీకి ఒప్పుకున్నారు. ఒప్పుకునే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి వారి మీద ప్రయత్నం చేశాము, సక్సెస్ అయ్యాము. ఆ తర్వాత 2018లో ఐవీఆర్సీల సంస్థ బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఎంఐజీలు ఎప్పటి నుంచో 11 సంవత్సరాల నుంచి కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పి చెప్పిన మాట వాస్తవం. కానీ 2018లో త్వరగా కంప్లీట్ చేస్తారన్న ఉద్దేశంతో యువర్స్ కన్స్ట్రక్షన్ వారికి 2018లో ఎంఐజీ డూప్లెక్స్ కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది. అలాగే రోహౌసులు ఎస్వీఆర్ఎం సంస్థ వారికి అప్పచెప్పడం జరిగింది. రోహౌస్ వారు ఎస్వీఆర్ఎం సంస్థ వారు చేస్తూ ఉన్నారు. కానీ యువర్స్ కన్స్ట్రక్షన్ వారు కూడా సభ్యులందరినీ కూడా ఎంఐజీలో వారి యొక్క సభ్యుల ఆవేదనని అడ్డం పెట్టుకొని ఎప్పుడైతే మనీ ఇవ్వలేదో వాళ్ళు పని చేయలేకపోయారో ఎంఐజీ సభ్యులందరినీ కూడా ఒక ఏకం చేసి కొందరు సభ్యుల్ని మాత్రమే అందరూ కాదు ఏకం చేసి సొసైటీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు డబ్బు కట్టాలి మాకు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వట్లేదంట అని చెప్పేసి అలాగే సభ్యుల మీద కూడా వాళ్ళే ఒత్తిడి చేశారు. సభ్యులు కూడా సొసైటీకి డబ్బు కట్టే విధంగా ప్రయత్నం చేశారు. కానీ ఆ కాంట్రాక్టర్ ఏదైతే సభ్యులు కానీ కమిటీ కానీ చేసింది ఎంఐజీ త్వరగా కంప్లీట్ అవుతాయనే ఉద్దేశంతోనే ఆ తర్వాత ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా ఆరోగ్యం బాగలేక మనీ అంతా కూడా ఎంఐజీ మీద పెట్టలేక బిల్లు పెట్టకుండా మనకి అడ్వాన్సుల రూపంలో తను కూడా నేను చేయలేనని చెప్పేసి మన డిసెంబర్తో ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. కానీ ఈ కమిటీ వచ్చిన తర్వాత దాన్ని ఎంఐజీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న మనీతో ఎంఐజీ సభ్యులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు డబ్బు కట్టకపోతే ఇబ్బంది పాలవుతారని కూడా చెప్పకుండా వారు కట్టిన వాళ్ళ దగ్గర కట్టినట్టుగా తీసుకుంటూ ఏ ఒక్క రోజు కూడా కావాలంటే ఇక్కడ ఎంఐజీ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు మీరు అడగచ్చు. ఏ ఒక్క రోజు కూడా గెలిచిన రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఎంఐజీ ఆగకుండా ఒక 5 బ్లాకులు ఈ రోజు నివాసం ఉండే విధంగా మేము ఇచ్చాం. ఆ ఎంఐజీలో సుమారు 40 మంది ఫ్యామిలీస్ ఇప్పుడు ఈరోజు ఆ గృహ ప్రవేశం చేసుకొని ఉంటున్నారు. అతి త్వరలో మేము మొన్న చెప్పాం వాళ్ళకి 4వ తేదీ ఎంఐజీలో మీటింగ్ పెట్టి 31 సెప్టెంబర్ కల్లా మేము ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. ఇప్పుడున్న సొసైటీ ఆర్థిక లోటు మీకు తెలియంది కాదు, సొసైటీ అకౌంట్లో 1 రూపాయి కూడా మనీ లేదు, సభ్యుల దగ్గర నుంచి రావాల్సిన యొక్క మనీ కూడా తక్కువగా ఉంది. ఎంఐజీ నుంచి అయితే ఇక ఎంఐజీ సభ్యుల గురించి మాట్లాడాలంటే చాలా యొక్క సబ్జెక్టే ఉంది. ఎంఐజీ సభ్యులు మాత్రం మొత్తం అమౌంట్ కట్టారండి. వారు సుమారు వారి దగ్గర నుంచి రావాల్సింది సుమారు 6 కోట్లు 7 కోట్లు మాత్రమే. కానీ వారి డబ్బంతా కూడా ఇటు రోవర్స్ కానీ డూప్లెక్స్ కానీ హెచ్ఐజీ కానీ ఎల్ఐజి కానీ తరలించడం వల్ల యొక్క ఆ యొక్క పనిలో లోపం వల్ల పని చేసే కాంట్రాక్ట్లో లోపం వల్ల పని స్లో అయింది. ఆ యొక్క
లోటుపాట్లకి ఆ విమర్శలకి తావివ్వకుండా ఈ కమిటీ ఎవర్ని విమర్శించకుండా ఏ కాంట్రాక్టర్ని విమర్శించకుండా ఏ ఒక్క కమిటీని విమర్శించకుండా మన పనే ధ్యేయంగా ఈ సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ 31 కల్ ఇవ్వడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం సరే ఈ 3 నెలలు మీ అందరికీ తెలుసు జాతీయ విపత్తు కరోనా ఈ కరోనా వల్ల చేయలేని పనిని మేము డిసెంబర్ 31 లోపు ఈ MIG డూప్లెక్స్ రోస్లు అన్ని కూడా నివాస యోగ్యంగా అందుబాటులో ఉంచడానికి ఈ కమిటీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది వారికి ఆ మాట ఇచ్చాము వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కానీ అదే MIGలు కూడా కొందరు ఉన్నారు వారి స్వార్థం కోసం వారు ఉంటారు వారు ఎవరెవర్తోనో చేతులు కలుపుతారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకూడదు మరి వారికి ఎందుకో అది అర్థం కాదు వారి ఇంట్లో ఉంటే చాలా అనుకుంటారు పక్క వాళ్ళకి ఇల్లు రాకూడదు అనుకుంటారు ఆ యొక్క మెంటాలిటీలు ఎందుకు ఉంటున్నాయో ఎందుకు అనేది కూడా తెలియదు దానిలో భాగంగానే మీరు చూస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క విమర్శ సొసైటీ మీద విమర్శ చేసినా పర్వాలేదు దానికి అన్నిటి సమాధానం చెప్పొచ్చు వ్యక్తిగతంగా కూడా చేస్తున్నారు ఎందుకంటే ఒక్కటే వాళ్ళందరూ ఈ విమర్శ చేసే వారికి కానీ ఈ చిత్రపురి ప్రాజెక్ట్ జరగకుండా ఆగాలనుకునే వారందరికీ కూడా మీతో ఆధారాలతో సహా మేము కూడా చెప్పడానికి సిద్ధపడే ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా ఎందుకంటే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెడదామని చెప్పి మేము కూడా చాలా ప్రయత్నం చేశాం కానీ విమర్శకు విమర్శ చేస్తే ఆ యొక్క ఒత్తిడి వల్ల ఈ పని ఎక్కడే బాధ ఇబ్బంది పడి MIG సభ్యులు ముఖ్యంగా MIG సభ్యులు రోవస్ డూప్లెక్స్ అంటే వారు కొంచెం ధనికులుగా ఉంటారు కాబట్టి ఒకరోజు లేట్ అయినా వారు అందరూ కూడా వారు 94 నుంచి కూడా ఈరోజు వరకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి మరొక 6 నెలలు కూడా మనకు సహకరించ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి వల్ల ఇబ్బంది లేదు ఈ మధ్యతరగతి సినీ కార్మికులు అప్పులు చేసి లోన్లు కట్టుకొని ఒక 6 సంవత్సరాల నుంచి లోన్ కట్టుకుంటా ఈ రోజు వస్తే అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి మేమంత భరోసా ఇచ్చినా కూడా మీరు గతంలో బాగా అబ్జర్వ్ చేయండి 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక విమర్శ లేదు ఎక్కడ ఎవరు ముందుకు రాలా ఏ విమర్శ చేయడానికి కానీ దేనికి కానీ అప్పుడంతా మేనేజ్మెంట్లో ఉండేవాళ్ళు కాబట్టి గొడవ చేసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు గొడవ చేస్తే ఇవ్వడానికి ఈ కమిటీ దగ్గర కానీ ఈ సొసైటీలో కానీ ఏమీ లేవు అటువంటి లోపాయకారి పనులు మేము చేయం కాబట్టి ఈరోజు ఇంత ఇన్ని గొడవలు ఇన్ని తతంగాలు ఆ గొడవ చేసే వారికి ఒకే ఒక హెచ్చరిక ఈ MIG కంప్లీట్ కోసం మేము సహకరించమని వారందరినీ కూడా అడిగాం ఇప్పుడు MIG ఒక 6 నెలల్లో కంప్లీట్ అవుతాయి మీరు చేసే ఉద్యమం వల్ల ఏమి సాధిస్తారు తప్పు ఒప్పులుంటే MIG వాళ్ళు కూడా గృహప్రవేశాలన్నీ చేశాక బహిరంగంగా ఇలా చర్చ పెట్టి మీడియా పరంగానే ఏ తప్పులున్నా సరే అన్నీ కూడా చర్చిద్దామని చెప్పేసి బహిరంగంగా కూడా అందరికీ చెప్పామండి కానీ ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలా ఎందుకంటే విమర్శలు చేసుకుంటా వెళ్తే అందరూ కూడా ఇది ఒక సొసైటీ ఇప్పటికే సొసైటీ LIG లో కానీ HIG లో కానీ నివాసం ఉంటున్న వారు కూడా మేము ఎందుకు వచ్చామా అని బాధపడే విధంగా ఉంది ఆ మన విమర్శల వల్ల ఈ మీడియాలో యొక్క ప్రచారాలు విపరీతమైన ఇష్టం వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరి నిందలు ఆ ఉన్నవారికి కూడా హ్యాపీ లేదు అందరూ కలిసికట్టుగా ఉంటే ఎక్కడైనా వాల్యూ పెరిగింది ఏ యొక్క ప్రాపర్టీ వాల్యూ అయినా సరే అందరూ కలిసికట్టుగా ఉంటే డెవలప్ చేసుకుంటే వాల్యూ పెరిగింది ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళని చేయనీయరు వాళ్ళకి బ్లాక్మెయిల్ ఒక బ్లాక్మెయిల్ చేస్తే ఫ్లాట్ ఇస్తారనే యొక్క సంస్కృతి నుంచి అది బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇన్ని నిందలు పడుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క గొడవలు చేసేది కానీ ఈ ప్రచార మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళు కూడా ఎవరు కూడా ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు ఆ ఇద్దరు ముగ్గురు గురించే మాట్లాడుకుందాం క్లియర్గా ఒకటి కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు చిత్రపురి సాధన సమితి అని ఒక సంస్థ ఏర్పాటు చేసి సంస్థ ఏర్పాటు చేయడం తప్పు కాదు పోరాటం తప్పు కాదు ఆ ప్రశ్న చేసే వాళ్ళు ఉంటేనే మాకు కూడా పనిచేయ బుద్ధి అయింది దాంట్లో నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి శ్రీనివాస్ అనే వ్యక్తి సాధన సమితి ఏర్పాటు చేసుకుని ఒక 100 మందితో చిన్న చిన్నగా ఎదుగుతూ 100 మందిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ చిత్రపురి మీద ఉద్యమాలకు వచ్చాడు ఓకే ఉద్యమాల యొక్క ఆయన కంటెంట్ ఏంటి మాకు ఫ్లాట్స్ కావాలి అని చిత్రపురిలో సభ్యత్వాలు తీసేసి 2016లోనే అయిపోయిందండి 2016 లాస్ట్ డిసెంబర్లో సభ్యత్వాలు ఇవ్వడం అక్కడి నుంచి లేదు ఈయన ఉద్యమం స్టార్ట్ చేసింది 2019లో అంటే మీకు క్షుణ్ణంగా ఆలోచన చేసుకోవాలి చిత్రపురి తెలిసిన వాళ్ళందరూ కూడా 2019 వరకు ఏ ఉద్యమాలు లేవు సభ్యత్వం ఇవ్వట్లేదని తెలుసు చిత్రపురిలో సభ్యత్వాలు ఉంటే బహిరంగ లోపల ఇవ్వరండి ఓపెన్గా చెప్తారు ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ ఒక ప్రెస్ నోట్ ద్వారా కానీ ప్రతి యూనియన్లకు కానీ లేకపోతే ఫెడరేషన్కి కానీ అఫీషియల్గా తెలియజేస్తారు నేను చిత్రపూర్లో ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మీరు రండి అని కానీ 2019 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసి మాకు ఫ్లాట్స్ ఇవ్వాలి ఇప్పుడు చిత్రపురి అంటే 4213 ఫ్లాట్లు మాత్రమే కానీ ఇండస్ట్రీలో ఉంది 24,000 మంది ప్రత్యక్షంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్నారు పరోక్షంగా ఇంకా ఎంతమంది ఉన్నారో మా అందరికీ తెలుసు ఆ రోజున్న చిత్రపురి ఆ రోజున సినీ రంగానికి సంబంధించి 60 ఎకరాలు ఇచ్చారు ఇంకా తర్వాత అందరికీ ఇప్పుడు ఇవ్వాలంటే ఈ చిత్రపురి కేటాయించలేదు
కానీ అయినా సరే ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ లో వస్తే ఆల్్రెడీ వెయిటింగ్ లో ఉన్న సభ్యులకు మేము ఇప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాం కానీ వారు వచ్చి మాకందరికీ కూడా ఫ్లాట్స్ కావాలని చెప్పేసి గొడవలు చేయటం ఎవరెవర్నో తీసుకొచ్చి అచిత్రపురి సంబంధం లేని వ్యక్తుల్ని సినీ కార్మిక సంబంధం లేని వ్యక్తులందర్నీ కూడా తీసుకొచ్చి గొడవలు చేయటం దాని వల్ల కూడా మేము మీడియా ముందుకు రావొచ్చు అనేక కంప్లైంట్లు ఎవరైనా అంటే ఇంకా ఒక రోజు ఇక్కడ చిత్రపురి సందర్శన కోసం మన కోఆపరేటివ్ కమిషనర్ గారు వచ్చారు అసలు చిత్రపురిలో ఏమి జరుగుతుంది ఏంటి గొడవలు ఏంటి అని ఇదే ఆఫీస్ కు వచ్చారు చిత్రపురికి గాని ఇండస్ట్రీకి గాని సంబంధం లేని వ్యక్తుల్ని ఒక దళిత మహిళల్ని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి కావాలని గొడవ చేసి వారితో వారు గొడవ చేసి ఈ చిత్రపురి కమిటీ మీద కేసులు పెట్టారు అయినా సరే ఈ రోజు కూడా మేము ఎవరు బెదరలేదు ఉన్న విషయం చెప్పుకుంటానే వచ్చాం అలాగే మరొక కేసులు పెడతారు ఎవరో ఒకరు ఇక్కడ చిత్రపురిలో ఫ్లాట్ తీసివేయబడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారు వాళ్ళతో చిత్రపురిలో ఫ్లాట్ తీసివేయబడ్డది అంటే వారి యొక్క అలాట్మెంట్ లెటర్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం డబ్బు కట్టిన వారి మాత్రమే తీసివేస్తారు తప్ప నాకు నచ్చకపోతేనో ఎవరో చెప్తేనో ఇక్కడ తీసివేయరు ప్రతిదీ కూడా రికార్డు ప్రకారం మూడు రిజిస్టర్ పోస్టులు చేస్తారు నోటీస్ వన్ నోటీస్ టూ నోటీస్ త్రీ అన్న తర్వాత కూడా ఆఖరి నోటీస్ అని ఇచ్చి ప్రతి నోటీస్కి 45 డేస్ సమయం ఇచ్చి ఈ డబ్బు కట్టండి అని చెప్పేసి ఫోన్ల ద్వారా చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఎవరు కూడా చేయరు డబ్బు కట్టరు ఎందుకంటే వారందరికీ కూడా ఈ చిత్రపురి ఎప్పుడవుతుంది అనేది అపనమ్మకం వాళ్ళు డబ్బు కట్టరు ఈ రోజు ఏంటంటే చిత్రపురిలో 2016 వరకు కూడా ఇక్కడ ఒక వాల్యూ లేదు ఇప్పుడు ఒక చిత్రపురి అధికంగా వాల్యూ వచ్చేసరికి ఈ రోజు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చిన ఎల్ఐజి ఫ్లాట్ వారు సుమారు 18-20 లక్షలకు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఏది ఒక ఆర్థిక స్తోమత లేక లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళని వాళ్ళు అటువంటి దాన్ని క్యాచ్ చేసుకొని ఈ చిత్రపురి సాధన సమితి ఏర్పడ్డది ఓకే వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము లేదంటలేదు వారి దగ్గర ఆధారాలు ఉంటే అఫీషియల్గా గవర్నమెంట్ వారికి ఇచ్చుకోవచ్చు వారు ఎంక్వైరీ చేస్తారు మేము దానికి కూడా స్వాగతిస్తామని చెప్తున్నాం అంతేకాని ప్రచార మాధ్యమాల్లో మా దగ్గర అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని చెప్పి రోజు కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాజెక్ట్ డబ్బు కట్టే వాళ్ళు కూడా కట్టనీయకుండా అయిద్దా కాదా అనే యొక్క సందిగ్ధంలో పడేసి వారి యొక్క లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు చేసే యొక్క పనిలో ఒక చిన్న ఉదాహరణ మీ అందరికి కూడా అఫీషియల్గా పేపర్ కూడా ఇస్తాను చిత్రపురి సాధన సమితి అని ఎప్పుడైతే పోరాటం చేశారో వారు స్వయంగా ఇదే చిత్రపురి ఆఫీస్కు వచ్చి వారు వ్రాతపూర్వకంగా రాసి ఇచ్చిన లెటర్ శ్రీయుత గౌరవనీయులైన అధ్యక్షులు కార్యదర్శి గారికి తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఈ లెటర్ ఇచ్చింది 30/12/2019లో అండి మేము చిత్రపురి సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులతో పాటు చిత్రపురి కమిటీ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయించిన ప్రకారం తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వారిపై వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మరియు ఇతరులకు లెటర్లు రాయడం జరిగినది పై ఆరోపణలపై సొసైటీ వారు మా యొక్క చిత్రపురి సాధన సమితి వారిని పిలిచి మేము చేసిన ఆరోపణల విషయమై సొసైటీ ఆఫీసులో రికార్డులను చూపించగా వాటిని పరిశీలించి అవి సక్రమంగానే ఉన్నాయని మేము చేసిన ఆరోపణలు ఏవీ కూడా సరియైనవి కావని తెలుసుకున్నాము కావున ఆరోపణలను వెనుకకు తీసుకున్నట్టుకు చిత్రపురి సాధన సమితి నిర్ణయించడమైనది కావున ఈ విషయంపైన భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు మా చిత్రపురి సాధన సమితి ద్వారా చేయమని భవిష్యత్తులో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకములు కల్పించమని మన సొసైటీకి వ్రాతపూర్వకంగా తెలియజేయుచున్నాము అని వాళ్ళు క్లియర్గా మాకు రాసిచ్చిన లెటర్ రాసి ఇచ్చి వాళ్ళు ఇక్కడే ఇదే ఆఫీసులో కూర్చొని రాసిచ్చారు ఇచ్చిన తర్వాత సార్ మాలో కొందరు సభ్యులు ఉన్నారు అంటే మేము వాళ్ళ పేర్లు తెలియజేయండి వారు ఏ యూనియనో ఏంటో తెలియజేయండి అంటే వారు తెలియజేశారు వారిలో కొందరు మన చిత్రపురి సభ్యత్వాలు లేవు వాళ్ళు ఇండస్ట్రీ కార్మికులే కానీ ఇక్కడ సభ్యత్వాలు లేని వారికి సభ్యత్వం ఇవ్వబడదు కొత్తగా సభ్యత్వాలు ఇవ్వబడవు కాబట్టి మేము ఇప్పుడు ఇవ్వలేమని చెప్పాం దానికి కూడా దీంట్లో ఎలిజిబిలిటీగా ఉన్న వారికి కూడా ఒక ఇద్దరు సభ్యత్వాలు ఇచ్చాము మిగతా వారికి కూడా ఫ్లాట్ లేని వాళ్ళకి కూడా మేము ఫ్లాట్లు కేటాయించాం న్యాయబద్ధంగా ఉన్న వారికి కానీ ఆ తర్వాత వారు స్వయంగా అదే కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి స్వయంగా నా దగ్గరికే రాయవారం పంపించాడు అప్పుడు నేను కమిటీ నెంబర్ను మాత్రమే 2019 కమిటీ నెంబర్ను మాత్రమే ఈ సొసైటీలో ఇప్పుడు కూడా 2002 నుంచి నేను కానీ మహాంద్ర రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఇక్కడ మేము ఎంప్లాయీగానే పనిచేసాం 2002 నుంచి 2014 వరకు కూడా ఎంప్లాయీగానే పనిచేసాము తర్వాత ఎంప్లాయీగా రిజైన్ చేసి మేము చిత్రపురి కమిటీలోకి వచ్చాం అఫీషియల్గానే వచ్చాం కానీ ఈ 2019లో ఇదే కస్తూరి శ్రీనివాస్ గారు నా దగ్గరికే రాయబారం వచ్చారు నాకు 3-బెడ్ ఫ్లాట్ కొనివ్వండి నేను ఈ సంస్థని మొత్తం తీసేస్తాను ఈ పోరాటం తీసేస్తాను అంటే కానీ మేము ఈ చిత్రపురి కమిటీ ఎప్పుడు కూడా ఒక ఏదో ఇక్కడ ఏదో మేమేం తప్పు చేస్తే భయపడాలి అతనికి ఏదో ఫ్లాట్ ఇచ్చి మేము ఆ యొక్క ఆ గొడవను సర్దుమానించాలి అలా చేయకుండా చేయనందుకే ఈరోజు అనిల్ టార్గెట్
అనిల్ కి డిసెంబర్ 10 వరకు ఏం సంబంధం ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను చిత్రపూర్ లో ఒక ఎంప్లాయీని మాత్రమే కమిటీ ఉంది ఆఫీషియల్ కమిటీ ఉంది ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఆఫీషియల్ కమిటీ ఏర్పడుతుంది వారికి అన్ని సర్వాధికారాలు ఉంటాయి ఒక చెక్ పవర్ గాని ఒక అలాట్మెంట్ చేసే విధానం గాని ఆ కమిటీ వారికే ఉంటుంది ఎప్పుడైతే నాకు ఒక ఇల్లు ఇచ్చండి అని చెప్పేసి నా దగ్గర రాయబారం వచ్చాక ఇవ్వలేదో ఆ రోజు నుంచి వ్యక్తిగతంగా స్టార్ట్ చేశారు నాకేమైనా సొసైటీలో అక్రమంగా గాని నాకేమైనా ఎక్కువ సభ్యత్వాలు గాని ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఒక పక్క ఎంక్వైరీ చేస్తూ ఉంది 51 ఎంక్వైరీ నడుస్తుందండి కోఆపరేటివ్ చరిత్రలోనే ఇప్పుడు కూడా ఒక 51 ఎంక్వైరీ అంటే అదే కోఆపరేటివ్ చరిత్రకి ఒక సిబిఐ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతూ ఉంది ఒక సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఒక 6 నెలల నుంచి అయినా సరే ఒక పక్క ఎంక్వైరీ జరుగుతున్నా గాని ఎంక్వైరీ మీద గౌరవం లేదు ఎంక్వైరీ అన్నా గాని గౌరవం లేదు ఏమీ లేదు ఇదే పోరాటం చేయడం వల్లనే ఎంక్వైరీ వేయడం జరిగింది కానీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక ఆగాలి కదా కాదు ఎందుకంటే ఈ కమిటీ మేము చేసే పని చాలా స్పీడ్ గా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే 6 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మన పోరాటానికి అర్థం ఉండదు అలాగే ఈ చిత్రపురిలో ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ ల్యాండ్ కోసం అని చెప్పేసి ఒక 3.5 ఎకర్స్ ల్యాండ్ ఉందండి మన పాత ఆఫీస్ ఉండది చిత్రపురి పాత ఆఫీస్ అక్కడ ఇవన్నీ కట్టాక 413 మంది 13 వర్కర్స్ కి ఇచ్చాక ఇక్కడైనా కొంచెం ఇబ్బందికర వాతావరణం కానీ ఇంకొందరు రాని వాళ్ళు ఎవరైనా ఈ చిత్రపురిలో ఉన్న వాళ్ళు వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే ఉండడానికి అప్పుడు ఫ్యూచర్ లో అందరూ కూడా కలిసి ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక అప్పుడు ఉంచడం జరిగింది దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయడానికి మేము సర్వా యొక్క ల్యాండ్ పర్మిషన్స్ గాని డ్రాయింగ్స్ గాని అన్ని అప్రూవల్ చేసుకొని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఎందుకంటే దీనికి ఒక ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ అనేది ఉంటుంది అది గతంలో 11 సంవత్సరాల నుంచి ఎవరూ సాధించలేకపోయారు ఈ కమిటీ వచ్చాక ఫిబ్రవరిలో ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా తీసుకురావడం జరిగింది ఆ పర్మిషన్ కోసమే మేము ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కొరకు 4,11,00,000 రూపాయలు కట్టాలి ఆ యొక్క అమౌంట్ కూడా ఇప్పుడు సొసైటీలో లేక అది కట్టలేక ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేకపోయాం ఈ కమిటీ ఎక్కడ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఈ పోరాటం చేసే ఒక సభ్యులు కూడా వెళ్ళి సభ్యత్వాలు తీసుకుంటే మాకు వాల్యూ ఉండదు మాకు ఉండదు అనే ఉద్దేశంతో ఎక్కడికి అక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసులో చూడండి వారి నెంబర్ తీసుకోవటం వారికి డైరెక్ట్గా ప్రతిరోజు ఇదే హింస ఇక్కడ స్టార్ట్ చేస్తే చిత్రపురికి ఎవరైతే అనుబంధంగా ఉంటారో వారందరి దగ్గరికి ఇదే వాదన చిత్రపురి అవినీతి అవినీతి అవినీతిని ప్రక్షాళన చేయడానికి ఒక కమిటీ వేశారు గవర్నమెంట్ ఆ రిపోర్ట్ వచ్చిన వరకు కూడా ఆగాలి దానికి కారకులు అయిన వాళ్ళు కూడా వాళ్ళే మళ్ళీ దాన్ని ఒప్పుకోరు ఎస్ ఏదైనా తప్పు ఒప్పులు చిన్న చిన్న ఏమైనా ఉంటే మా దగ్గరకు వస్తే మేము సరి చేస్తామని కూడా చెప్పాం మాకు తెలియక జరిగిన వాటికి ఏమైనా తప్పులు ఉంటే రండి సొసైటీ ఆఫీస్కి రండి మేము వాటిని పరిశీలించి మేము అందరికి న్యాయం చేస్తామని కూడా చెప్పాం చాలామంది సభ్యులు వచ్చారు వారి న్యాయం వారు చేసుకొని వెళ్తున్నారు కానీ వీరికి కావాల్సింది ఏంటి సభ్యులకు న్యాయం కాదు వ్యక్తిగత స్వార్థం ఆయన నీతులు పలుకుతాడు కస్తూరి శ్రీనివాస్ గారు ఎందుకంటే ఆయనలాగా మేము అదే పని కట్టుకొని రోజు మీడియాలో ప్రచార మాధ్యమం అడ్డం పెట్టుకొని మేము రోజు మాట్లాడటం మాకైతే కాదు మాకు చేత కాదు మాకు పని చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే సభ్యులందరూ కూడా వచ్చి మా వివరణ అడుగుతున్నారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు మాకు వ్రాతపూర్వకం కూడా ఇవ్వండి అని కూడా మొన్న ఈ మధ్య సభ్యులు కూడా వచ్చారు అయినా సరే వారికి కూడా అన్నాం ఈ కమిటీ వెనకడుగు వేయదు కమిటీ మీకు ఎలా కావాలంటే అలా చెప్పండి అగ్రిమెంట్ రూపంలో ఇస్తానని కూడా ఆ రోజు చెప్పాం సరే ఇదో ప్రెస్ మీట్ ఉంది కదా ప్రెస్లోనే మొత్తం చెప్దామని కూడా మేము ఆగాం ఆ సభ్యులు ఎవరైతే ఈ సాధన సమితిని స్టార్ట్ చేసి వాళ్ళ ముందుకు వెళ్తున్నారో ఆ వ్యక్తి ఈరోజు నా వ్యక్తిగతంగా నా ఫ్యామిలీని కూడా బయట పెట్టే పరిస్థితికి వచ్చాడు అంటే నేను చిత్రపూర్లో చేస్తుంది ఏంటి నేను ఒక డేరుగా ఉండి ప్రతి విషయంలో కూడా వెంటనే స్పందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎల్ఐజీ అని కాదు ఎంఐజీ అని కాదు హెచ్ఐజీ అని కాదు నేను ఇక్కడే స్టేయింగ్ ఉంటాను ఈ హెచ్ఐజీలోనే ఉంటాను ఎవరు కమిటీ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు కానీ ప్రతిరోజు వస్తారు నేను ఇక్కడే ఉండి అర్ధరాత్రులైనా సరే అప్రాత్రులైనా సరే నేను ఉంటాను కాబట్టి ఈ అనిల్ ఎక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడో వారి టీం అంతా కలిసి ఎక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎక్కడ సభ్యత్వాలన్నీ ఇచ్చి మళ్ళీ సినీ రంగంలో ఉన్న ఎవరైతే రాలేదని బాధపడే వారందరికి సభ్యత్వాలు ఇచ్చి వాళ్ళకి ఫ్లాట్లు కేటాయిస్తాడో ఇస్తే మా యొక్క పోరాటం కానీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఉండరు అని చెప్పేసి వారు చేసే యొక్క పని వారు మాకంతా నిధులు పెరుగుతారు చిత్రపూర్లో అది జరిగింది జరిగిందని ఆయన ఒక విల్లా నెంబర్ 19 కోసం అని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గర 6,00,000 రూపాయల అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాడు ఇన్ని రోజులు నాకు తెలిసినా సరే 2 సంవత్సరాలు నాకు తెలుసు కానీ అది సభ్యం కాదు సభ్యత్వం కాదు అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా బయట పెట్టలా ఈరోజు చిత్రపూర్ని విమర్శలు చేస్తున్నారు చిత్రపూర్ని సభ్యుల్ని యొక్క ఆవేదన అర్థం చేసుకోవట్లేదు ఒక పక్క వ్యక్తిగతంగా దోషణలకు వస్తున్నారు ఇదే వ్యక్తి 6,00,000 రూపాయలు స్వయంగా అకౌంట్లో వేయించుకున్నాడు మీకు ఈ కాపీ కూడా మీరు తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఇది నేను నోటి మాట అబద్ధం అయితే అకౌంట్ అబద్ధం చెప్పదు
ఆరు లక్షల రూపాయలు. ఇంకొక ఆయన అదే అదే కస్తూరి శ్రీనివాస్ గారు అసలు హిస్టరీ. ఈయన నేను అమెరికాలో ఉన్నాను, చికాగోలో ఉన్నాను, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను త్యాగం కోసం వచ్చాను, పోరాటం కోసం వచ్చాను అంటున్నాడు. ఇదే అమెరికాలో యాంటోనీ అనే వారి ఇంట్లో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర 36 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి ఈ రోజు కూడా కేసు పెట్టుకుపోయి, ఎందుకంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని బెదిరిస్తా, నేను అమెరికా సిటిజన్ అంటాడు. ఒక సభ్యుణ్ణి కూడా బాధ పెట్టడం ఇష్టం లేక ఈ రోజు దాకా కూడా అతని యొక్క భాగవతం బయట పెట్టలా. ఈ రోజు కూడా అతను పిలిచి ఒక విల్లా ఇస్తానంటే సాయంత్రానికి పోరాటం బంద్. ఆయన యొక్క ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, అందరూ కూడా తీసుకోవచ్చు, అందరికి కూడా ప్రతి ఒక్క కాపీ కూడా ఇస్తాము, క్లియర్గా ఉన్నాం. అలాగే ఇంకో వ్యక్తి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాడు. అసలు ముందుగా ఈ సాధన సమితి యొక్క ఆయన ఉద్దేశం ఏంటంటే కొందరు స్టార్టింగ్లో స్టార్ట్ చేసుకుంటాడు, వారి దగ్గర నుంచి మొత్తం ఆర్థికంగా అందరినీ కూడా వాళ్ళందరినీ వాడుకొని వాళ్ళకి ఇక్కడ పేరు వస్తుంది అంటే వాళ్ళందరూ పక్కన పెడతాడు. నేను ఒక్కడే కావాలి, నేను ఒక్కడే సాధించానని చెప్పేసి చెప్పుకోవాలి. కావాలంటే చూడండి గతంలో ఎంతమంది ఉండేవాళ్ళు, తర్వాత అందరూ కూడా దూరం అయిపోయారు. నేను ఒక్కడనే సాధించాను, నేను ఒక్కడనే ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది, నా ఒక్కడి పేరు రావాలనేది ఆయన ఒక తపన. పోరాటం తప్పు కాదు, స్వార్థ పోరాటమే తప్పు అనేది నేను చెప్పదలిచింది. ఈ మధ్య ఇంకొక ఆయన వస్తాడు, మద్దిమేని రమేష్ గారని. నిన్నటి వరకు ఈ కమిటీ గ్రేటు, ఈ కమిటీతోనే ఉండాలని చెప్పేసి మొన్న డిసెంబర్లో కూడా మాజీ అధ్యక్షులు వారి ప్యానల్లోనే పోటీ చేశాడు. వీళ్ళంతా గ్రేట్ అని ఆయన ఓడిపోయాడు. గత నాలుగు టర్మ్ నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు, ఏ రోజు గెలవల. ఓడిపోయిన దగ్గర నుంచి తర్వాత ఆయనకు ఒక స్టార్టింగ్లో రోస్ నెంబర్ ఆయనకి అలాట్ అయింది. ఆయన యొక్క సినిమా డైరెక్టర్ కాబట్టి డైరెక్షన్ చేస్తూ ఒక బ్రోకర్ అనే సినిమా తీశాడు, దానికి ఫైనాన్షియల్గా ఆర్థికంగా లోటు వచ్చి ఆ రోస్ అమ్ముకున్నాడు. రోస్ అమ్ముకున్నాడు క్లియర్గా, ఆయనే మన మీడియాలో కూడా చెప్పాడు మీకు. అట్లా చెప్పకుండా నాకు ఈస్ట్ ఫేస్ ఇవ్వమని చెప్పి నేను వాళ్ళకి రాసిచ్చాను, వాళ్ళకి నేనే రాసిచ్చాను. తర్వాత నా ఫ్లాట్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు కావాలి అని. ఆయన ఇప్పుడు మా దగ్గరికి ఈ కంపెనీలో అందరికీ తెలుసు ఈ విషయం, బయట ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నాకు మళ్ళీ రోస్ ఎలాట్ చేయండి అంటాడు, మేము ఎలాట్ చేయలేమని చెప్పాం. దానికి ఆయనకు ఆవేశం వచ్చేసింది, కమిటీలో ఓడిపోయాడు. ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళా ఈ చిత్రపురి సాధన సమితితో కలిసి రోజు మీరు చూస్తున్నారు. ఆయన యొక్క వారి బంధువులు ఎవరైనా ఉంటే సినీ రంగానికి సంబంధించి మా వాళ్ళు కూడా మేము డబ్బు కట్టరు, కట్టకపోయినా మాకు ఇవ్వాల్సిందే, ఇస్తారా ఇవ్వరా అంటే డిమాండ్. ఇక్కడ డిమాండ్కి తలొగ్గని కమిటీ ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే, ఎవరైనా ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు, ప్రాజెక్టు కూడా మనం సహకరిద్దామని ఒక చిన్న మనసులో ఒక 10% ఉన్నా కానీ ఎవరు కూడా ఈ పనులు చేయరు. వ్యక్తిగత స్వార్థం మానుకున్న రోజు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు. ఒక పక్క ఐవీఆర్సీలో ఒక 46 కోట్లు, మిగతా అడ్వాన్సులు ఇవ్వడం తప్పే, మేము కాదని అంటలేదు. కానీ దాన్ని ఎలా చేయాలి, ఎలా దాన్ని ప్రక్షాళన చేయాలి అనేది ఈ కమిటీ వచ్చిన తర్వాతే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి ఒక్క క్షుణ్ణంగా పరిశీలించి, ఎందుకంటే మేము పాత వాళ్ళం 5 గురున్నాం, కొత్త వాళ్ళు 6 గురున్నారు, వారు కూడా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటా మనం ఎందుకు చెప్పకూడదు, మనం ఎందుకు దాన్ని బయటికి తీయకూడదు అని అందరూ కూడా కూర్చొని తీసి ప్రతి ఒక్కరి సభ్యులు కూడా అందరికీ తెలియజేశాం. ఏమీ దాచిపెట్టుకోలేదు. ఇక్కడ అంతా ఓపెన్గా, అంతా ట్రాన్స్పరెంట్గా ఉన్న ఈ కమిటీ అసలు కొత్తగా గెలిచి 6 నెలలు అయింది, ఏమి చేస్తారో కూడా తెలియజేయనీయకుండా జనల బాడీ, ఎందుకంటే సొసైటీకి గుండెకాయ జనల బాడీ అండి, ఇవన్నీ అసలు రావడానికి కారణం జనల బాడీ లేకపోవడం వల్ల. 2019 సెప్టెంబర్లో జనల బాడీ పెట్టాం, ఆ తర్వాత 2020 మార్చిలో కరోనా, 2020 డిసెంబర్లో ఎలక్షన్స్, 2021లో మేము గెలిచిన తర్వాత అన్ని ఆధారాలతో ఏదైనా సరే జనల బడిలో మనం మాట్లాడుకునే చర్చ ఉంది కాబట్టి ఎటువంటి ఆరోపణలు ఉన్నా జనల బడిలో చర్చించుకుందామని చెప్పేసి ఫుల్ ఎజెండా పంపించాం. వారు ఒకటే, జనల బాడీ జరిగితే వీళ్ళు మళ్ళీ వీళ్ళు చెప్పే విధానాన్ని కొందరు మారిపోతారనే ఉద్దేశంతో చిన్న చిన్న కారణాలతో కోర్టుకు వెళ్ళి జనల బాడీ ఆపారు. ఇదే పెద్ద మనుషులు. ఎక్కడైనా కోఆపరేటివ్ చరిత్ర కానీ ఏ మీటింగ్లో కానీ జనల బాడీ పెట్టని కమిటీలు ఉంటాయి. ఎందుకు పెట్టరు అని కోట్లాడి కోర్టుకు వెళ్ళి జనల బాడీ పెట్టండి అని చెప్పి తెచ్చుకుంటారు ఎవరైనా? మన దగ్గర మన ప్రబుద్ధులు జనల బాడీ వద్దు అని వెళ్ళారు. ఎక్కడ చరిత్రలు ఎక్కడా లేదు. అయినా సరే
మేము గౌరవించాం కోర్టు తీర్పుని గౌరవించాలి తర్వాత ఎంఐజీ లో మీటింగ్ పెట్టుకున్నాం రౌస్ లో మీటింగ్ పెట్టుకున్నాం డూప్లెక్స్ లో మీటింగ్ పెట్టుకున్నాం వారికి మేము సెప్టెంబర్ కి ఇస్తానని చెప్పేసే వారందరూ కూడా అన్ని విషయాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యారు అలా ప్రతి ఒక్క సభ్యులు కూడా అలాగే మా ఇద్దరు గురించి మాట్లాడతారు అనిల్ కుమార్ మహానంద రెడ్డి గారికి రెండు సభ్యత్వాలు ఉన్నాయని మేమే బహిరంగంగా చెప్తున్నామండి మేము ఎంప్లాయీ గా ఉన్నప్పుడు మేము సభ్యత్వం తీసుకోవడం జరిగింది కానీ సొసైటీ రూల్స్ ప్రకారం ఎంప్లాయీ కి సభ్యత్వం ఉండకూడదని ఉద్దేశంతో చెప్పినప్పుడు మేము ఆ సభ్యత్వం రద్దు చేసుకున్నాం ఆ తర్వాత 2014 లో మేము రిజైన్ చేసి 2013 లో రిజైన్ చేసి 2014 లో మళ్ళా సభ్యత్వం తీసుకోవడం జరిగింది సభ్యత్వం తీసుకొని మీ పోటీ చేశారు 2015 ప్యానెల్ లో అంతే కానీ మాకు రెండు సభ్యత్వాలు రెండు ఫ్లాట్లు లేవు అందరికీ తెలిసింది ఒకటే వాళ్ళు చేసే అభియోగం కూడా ఒకటే వీళ్ళకి రెండు ఫ్లాట్లు ఉన్నాయి రెండు సభ్యత్వాలు ఉన్నాయని మాకు రెండు సభ్యత్వాలు లేవండి నా నంబర్షిప్ నెంబర్ పాతది 5350 కొత్తది 8982 8982 కొత్త సభ్యత్వంలో ఈ రోజు కూడా నేను ఫ్లాట్ అలాట్ చేసుకోలేదు ఎందుకంటే అందరికీ ఇచ్చాకే నేను కూడా ఫ్లాట్ తీసుకున్న ఉద్దేశంతో ఈ రోజు కూడా నాకు ఫ్లాట్ లేదు నాకు 5350 ఉన్నప్పుడు విల్లా అలాట్ అయింది ఆ విల్లా కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది మళ్ళా కొత్త మెంబర్షిప్ నెంబర్ 8982 నేను దాని మీదే పోటీ చేశాను దాంతోనే గెలిచాను గత ప్యానెల్లో కూడా గత 5 సంవత్సరాలు కూడా కమిటీ మెంబర్గా ఉన్నాను ఇప్పుడు 2020 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్లో మేము ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను నేను ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి ఒక సభ్యత్వాలు కానీ కొత్తగా ఎటువంటి లావాదేవీలు కానీ ఇక్కడ ఏమీ లేవు వారందరికీ ఒకటే ప్రాజెక్టును అడ్డుపడితే మన మనుగడ సాధ్యం అనేది వాళ్ళ మనుగడ కోసమే ప్రాజెక్టు అడ్డుపడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న పబ్లిక్ యొక్క ఆవేదన కానీ వారి యొక్క ఆలోచన కానీ ఇంత కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు గతంలో సభ్యులు కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ పెద్దలు కూడా వచ్చారు ఎంఐజీ పెద్దలు ప్రభంజన్ గారు వీళ్ళు కూడా వారికి అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా ఈ రెండు నెలలు కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ప్రతి నెల కూడా వాళ్ళు వస్తారు మా ఎంఐజీ ఎలా ఇస్తారో అన్నారు వారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మీడియా సమక్షంలో ఒకటే వాళ్ళకి మాట ఇచ్చేది ఎంఐజీ సభ్యులు కానీ రోస్ కానీ డూప్లెక్స్ కానీ నేను సెప్టెంబర్ అన్నాను ఆ మాట కట్టుబడే ఏదైతే జాతీయ విపత్తు వచ్చిందో ఆ మూడు నెలలు తీసుకొని డిసెంబర్ 31 లోపు వారికి పూర్తి నివాస యోగ్యంగా ఇవ్వడానికి ఈ కమిటీ సిద్ధంగా ఉందని మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం అట్లాగే మనం గతంలో తీసుకున్న బ్యాంకు లోను అంటే మాకున్న ఇబ్బంది కూడా మీకు అన్ని చెప్పాలి గతంలో తీసుకున్న బ్యాంకు లోను కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం సుమారు 180 కోట్ల లోన్ తీసుకుంటే 50 కోట్ల రూపాయల మేర ఇంట్రెస్టే కట్టాం అయినా సరే అనుకున్న టైంకి కట్టలేక మాకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ వారు ఎందుకంటే బ్యాంకుకి ఎందుకు కట్టలేకపోయామంటే ఇక్కడ మెంబర్స్ కూడా వారి దగ్గర నుంచి కట్టలేక వారి దగ్గర నుంచి అంటే ఎంఐజీ గురించి మాట్లాడలేదు ఎంఐజీ వాళ్ళు డబ్బు కట్టారు అది క్లియర్గా చెప్పాను మిగతా వాళ్ళు కూడా రోవోస్ డూప్లెక్స్ వారు కూడా డబ్బు కట్టలేదు వారు కట్టకపోవడం వల్ల బ్యాంకు సరైన సమయంలో కట్టకపోవడం వల్ల బ్యాంక్ ఎన్పీ అయింది మన ఈ సొసైటీకి ఒక 3 సంవత్సరాల వరకు నేషనలైజ్డ్ బ్యాంకు లోన్ ఇవ్వవు అయినా సరే ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా సుమారు 13 కోట్ల రూపాయలు మనం బ్యాంకు లోన్ కట్టాలి అలా మేమందరం కూడా గత కమిటీలో ఉన్న సెక్రటరీ వినోద్ బాల గారు మేమందరం కూడా కలిసి తిరిగి దాన్ని ఓటీఎస్ స్కీమ్లో తీసుకొచ్చి సుమారు ఇప్పుడు దాన్ని 8 కోట్లు కట్టే విధంగా మేము ప్రయత్నం చేశాం ఆ 8 కోట్లు కూడా ఈ నెల 20వ తేదీలో కట్టకపోతే ఈ సొసైటీ ల్యాండ్ ఆక్షన్కి వెళ్ళిపోతుందండి కానీ అయినా సరే ఏ నేషనల్ బ్యాంకు లోన్ ఇవ్వకపోయినా కానీ మా వ్యక్తిగత పూచీకత్తు మీద ఎక్కడైనా సరే వేరే విధంగా అయినా సరే ఏదో ట్రై చేస్తూ ఉన్నాం ఎవరో పెద్ద మనుషులు ఇవ్వకపోతారా ఎక్కడో కట్ట చేస్తామా అని చెప్పేసి ప్రతిరోజు ట్రై చేస్తున్నాం కానీ ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం కూడా కారణం ఒకటే లోను ఓకే అయిపోతుంది శాంక్షన్ లెటర్ కూడా ఎన్నో లెటర్లు తీసుకున్నాం రేపే మనీ వస్తుంది అన్నప్పుడు కరెక్ట్గా ఎక్కడ మన పక్కనే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఏదైనా సరే రేపు లోన్ వస్తుంది అనగానే ఈరోజు ఏదో ఒక పేపర్లో చిన్న చిన్న పేపర్లో పెద్ద ఎపిసోడ్స్ చిత్రపూర్లో కుంభకోణం ఎవరైనా సరే ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే ఎన్నో అడుగుతారు ఒక ఎన్పీలో ఉన్న సొసైటీకి కూడా లోన్ తేవడం అంటే ఈరోజు ఎవరైనా సరే ఒక ధైర్యం ఉండాలి గుండె ధైర్యం ఉండాలి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఈ కమిటీ యొక్క నమ్మకం ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసే వాళ్ళు ఒక మాట మీద నిలబడేవాళ్ళు అని నేను చెప్పేది ఒకటే అండి నేను మీరు నన్ను ప్రెసిడెంట్గా గెలిపించారు నేనేమైనా సొసైటీలో డబ్బులుండి పని చేయకుండా ఉంటే మీరు నన్ను నిందించవచ్చు గవర్నమెంట్ లోన్లు ఇవ్వరు ప్రాజెక్టు ముందుకు పోదు ఎలా ఆ సొల్యూషన్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి మేము దాన్ని కూడా స్వాగతిస్తాం మీ సావు మీరు చావండి మా ప్రాజెక్ట్ కంప్లీట్ కావండి ఎలా అయింది అందరం మనం ఒకటమే మీరు ఎక్కడ ఉన్నారో నేను ఇక్కడ ఉన్నా అంతే తేడా ఇక్కడ ఉన్నందుకు కూడా
ప్రతి రోజు కష్టపడుతూ ఏదో ఒకటి చేస్తానే చెప్తున్నాం కానీ అడ్డు పడొద్దు అంటున్నాం మీ కంప్లైంట్స్ మీరు ఇచ్చుకోండి ఆఫీషియల్ గా ఇచ్చుకోండి ఈ ప్రసార మాధ్యమాల్లో చిత్రపుణ్ణి రోడ్డు పాలు చేస్తే అవమాన పాలయ్యారు ఎవరు ఈ చిత్రపుణ్ణిలో నివాసం ఉంటున్న వాళ్ళు కూడా ఎందుకున్నామా ఏంటి ఈ చిత్రపుర అని వాళ్ళు బాధపడతారు ఒక పక్క అసలు మా ఇల్లు వస్తా రాదా అనేది వాళ్ళ ఆవేదన వాళ్ళు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెడతా అన్నా గానీ వద్దండి మనం చేస్తాం ఎందుకు మన ఆవేదన వెళ్ళగక్కోవటం అనేది మేము ఎన్నోసార్లు వాళ్ళని బుజ్జగించాం ఒక్కటే మేమేమి ఒక మూడు సంవత్సరాల్లో కడతాను నాలుగు సంవత్సరాలు కడతా అంటలా ఆరు నెలల్లో వచ్చిపోయేది ఏముంది అంటే వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు మనుగడ ఉండదు వాళ్ళకి ఏదో పిలిచి మాట్లాడతారు వాళ్ళకి ఏదో ఇస్తారు అని ఈ కమిటీ మాత్రం ఒకటే చెప్తున్నామండి ఏదైనా మీ దగ్గర ఆధారాలు అభియోగాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా కమిటీకి తెలియజేసుకోండి ఎంక్వైరీ కమిటీకి తెలియజేసుకోండి అంతేకాని ఈ విమర్శలు చేసి ప్రాజెక్టుకు అడ్డుపడద్దు అనేది మా యొక్క అంతిమ వాళ్ళకి ఇచ్చే హెచ్చరిక మా యొక్క అంతిమ లక్ష్యం కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే December 31 ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే ఇదే మీడియా సమక్షంలో ఇలాగే మీడియా సమావేశం మేమే ఏర్పాటు చేసి ఇదే ఎంఐజీ సభ్యులందరికీ కూడా వారి ఇచ్చే తీర్పుకి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి బహిరంగంగా మేము తెలియజేస్తున్నా నేను అంత స్ట్రాంగ్ గా ఉన్నాము అంత స్ట్రాంగ్ గా ఉన్నాం సభ్యులందరికీ మీ ద్వారా కోరేది ఒక్కటే పర్మిషన్ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా 4 కోట్లు కట్టమని వచ్చింది అది కూడా అతి త్వరలో మేము కడతాము కట్టి పర్మిషన్ తీసుకొచ్చాక రోవోస్ డూప్లెక్స్ కూడా మేము ముందుకెళ్తాం అలాగే ఇంకొకటి రోవోస్లు అక్రమంగా ఒక 6 కట్టారని ఒక అభియోగం ఇది కట్టింది గతంలోనే కట్టారు అయినా సరే దానికి సమాధానం నేను చెప్తానండి చిత్రపురిలో 14 ఎకరాలు రోవోస్కి ఇచ్చారు 225 రోవోసెస్కి వారిలో కొందరు ఉంటారు ప్రముఖులు అందరూ ఉండరండి పాపం ఒక 5 6 మాత్రమే ఈ రోజు 14 ఎకరాలు నాది నా ప్లేస్ లో కొత్తగా కట్టకూడదు ఇంకెవరు రాకూడదని అసలు నేనైతే ఆ రోజులకి పూర్తిగా విరుద్ధం 14 ఎకరాలు అదే అపార్ట్మెంట్లు కడితే ఎంతమందికి వస్తే ఆలోచన చేయండి అయినా సరే ఒక 6 రోజులు కట్టారు అంటే మన గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మన గవర్నమెంట్ దగ్గర కొన్న ల్యాండ్ ఒక HMDA పర్మిషన్ ఉంది మన ప్రైవేట్ బిల్డర్లను కాదు 6 కాదు 60 కట్టినా గానీ దాన్ని ఏమి కోడ్ మన వాల్యూ మించి అమ్మడానికి మనకి ఎవరికీ వాల్యూ ఉండదు అధికారం ఉండదు అంటే మా 225 మందికి ఉంటే చాలు ఇంకా ఫర్దర్గా ఎవరికి కూడా రాకూడదు అనేది వారి స్వార్థం కొందరు బఫర్ జోన్లో కట్టారంటారు HMDA పర్మిషన్ అప్లై చేసి ఎన్ని రోజులు వచ్చినా ఎన్ని ఫ్లాట్స్కి పర్మిషన్ వస్తే అన్ని ఫ్లాట్స్ కట్టడానికి ఈ కమిటీ సిద్ధంగానే ఉంది ఆ 6 కాదు ఇంకా 60 వచ్చినా కడతాము కానీ ఎక్కడా కూడా డీవియేషన్ వెళ్లకుండా పర్మిషన్కి విరుద్ధంగా వెళ్లకుండా కట్టము పర్మిషన్ ఉన్న వాటికే కడతాము ఎందుకంటే మన 67 ఎకరాల్లో బఫర్ జోన్ ఉండవలసింది ఒక 10% అయితే మనకి అప్పట్లోనే మన కమిటీ ముందు చూపుతో తర్వాత ఎలా ఉంటుందో తెలియదనే ఉద్దేశంతోనే 18% వదిలింది ఎక్కడా కూడా డీవియేషన్ కావండి HMDA లేఅవుట్ ఇది ఇది నా స్వార్థం కోసం కట్టేది కాదు నా వ్యక్తిగతం కాదు ఇది ఇది పబ్లిక్ కోసం అంటే పక్కన వాళ్ళకి రావద్దు ఇదంతా నాది అలా అనుకుంటే వాళ్ళ మంచి కోసం మేము 1530 SFTకి HMDA పర్మిషన్ ఉంది అప్పట్లో ఈరోజు 2250 SFT కట్టాం ఈ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కోసమే వెయిటింగ్ HMDA పర్మిషన్ కూడా అప్లై చేసి పెట్టాం ఈ పర్మిషన్ వస్తేనే ఈ 4 కోట్ల రూపాయల డబ్బు కడితేనే వారికి కూడా పర్మిషన్ వస్తుంది అలా అని చెప్పేసి పర్మిషన్ వచ్చాకే రోజు కట్టాం అని చెప్పేసి మేమే అనలేదే అయినా సరే ఆ రోజు కూడా కట్టాం కానీ వ్యక్తిగతం ఆ 5 నేను చెప్పేది మాకు ఇల్లు ఉండాలి 14 ఎకరాలు నాది అంట ఇక్కడ చిత్రపూర్లో 67 ఎకరాలు అందరిది ఆ 14 ఎకరాల్లో అదే కనుక అపార్ట్మెంట్లు కడితే ఎంతమంది ఈ యొక్క గొడవలు ఉంటాయా ఎంతమంది కార్మికులు యొక్క ఆనందంగా ఉండేవాళ్ళు అంతేకాని స్వార్థంగా ఎవరు ఆలోచన చేయొద్దు ఇదంతా మన చిత్రపురి మన ల్యాండ్ మన కోసం చేస్తున్నారని ఆలోచన చేసుకోవాలి ఏదైనా చిన్న చిన్న తప్పులు మాలో ఏమైనా తెలియక ఏమైనా జరిగితే పెద్ద మనుషుల్లాగా అందరూ వచ్చి మాకు చెప్పొచ్చు మేము వాటిని తీసుకుంటాం తీసుకొని ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యానికి మేము పనిచేస్తాం తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక ఫైనల్గా మీడియా పరంగా సభ్యులందరినీ కోరేది ఒకటే ఎవరు కూడా ఆవేదన చెందవద్దు ఈ ఉద్యమాలు చేసే వాళ్ళ వల్ల ఈ సొసైటీ ఏమీ కూడా భయపడదు ఏదైనా తప్పు ఉంటే 51 ఎంక్వైరీ ఉంది చట్టబద్ధమైన ఎంక్వైరీ ఆ ఎంక్వైరీకి మేము అందరూ కట్టుబడే ఉంటాం అంతేకాని ఎంఐజీ సభ్యులు 1176 మంది ఫ్యామిలీస్ అండి రోస్ 225 డూప్లెక్స్ 180 డూప్లెక్స్ అయితే 95% అయిపోయింది కానీ ఆక్యుపేషన్కి పర్మిషన్ లేదు ఎంఐజీ 80% అయిపోయింది 20% కానీ డబ్బు లేదు
కానీ వర్క్ కంప్లీట్ కావాలి. రోస్ సేమ్ 60% అయిపోయింది, డబ్బు లేదు. అంతిమంగా డబ్బు అరేంజ్ చేసుకుంటాం, మిమ్మల్ని ఎవర్ని కూడా ఇబ్బంది పెట్టాం. ఎవరైతే లీగల్ గా షెడ్యూల్ ప్రకారం డబ్బు కట్టాలో వారు కంపల్సరీ కట్టాలి అని చెప్పేసి నోటీసులు రాశాము. ఆ నోటీసులు రాసిన వాళ్ళు కంపల్సరీగా డబ్బు కట్టండి, మాకు సహకరించండి, చెప్పిన టైంకు చెప్పినట్టుగా ఇవ్వకపోతే ఆ రోజు ఇదే మీడియా సమక్షంలో మీరు అడిగే ప్రశ్నలకు కానీ మీరు వేసే యొక్క చర్యలకు కానీ ఈ కమిటీ కన్నా నేనైతే మాత్రం మీ అందరికి ఇలాగే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్నీ కూడా మీ ముందు పెడతానని, మీ యొక్క తీసుకునే చర్యకు నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి బహిరంగంగా తెలియజేస్తున్నాను. మీ అందరినీ కోరేది డిసెంబర్ 31 వరకు ఎవరైతే అడ్డుపడుతున్నారో ఒక పక్క సభ్యుల దగ్గర నుంచి కూడా, ఎంఐజీ వారి దగ్గర నుంచి కానీ, రోస్ దగ్గర నుంచి కానీ, డూప్లెక్స్ వారి దగ్గర నుంచి కూడా కోరేది ఒకటే, మీ యొక్క స్పందన లేకపోతే వారు ఇంకా రెచ్చిపోతున్నారు. వాళ్ళే కట్టిస్తారంటే మాకైతే అవసరం లేదు కట్టించాల్సింది. మీ యొక్క ఆవేదన మా ఆవేదన అనుకుని మేము కష్టపడుతుంటే మీ సైడ్ సపోర్ట్ లేకపోతే మేము చేయలేని పరిస్థితి లేదు. గతంలో సొసైటీ అకౌంట్లో డబ్బులు ఉన్నా కానీ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? నేను వేస్తున్న ప్రశ్న అదే. అన్ని డబ్బులు కూడా అప్పుడు ప్రాజెక్ట్ మేము మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉండేది కాదు, అందరూ ఇళ్లలో ఉండేవాళ్ళు. కానీ ఈ కమిటీ వచ్చాక గతం వద్దు, అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మన అంతిమ లక్ష్యం వాళ్ళ గృహప్రవేశాలు చేయించడమే, దానికి మేము కట్టుబడి ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ సెలవు. ఇంక మీరేమైనా ఉంటే అడగచ్చు. ఒకసారి ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత మన జీవో ఓ 10 ఇయర్స్ అమ్మకూడదని ఉంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ లేదు. అయినా సరే ఈ కమిటీని ఎన్నో నిందిస్తున్నారనే ఉద్దేశంతో ఈ కమిటీ గతంలో రిజిస్ట్రేషన్కి 10 ఇయర్స్ అనేది డాక్యుమెంట్లో ఉండేది కాదు. అయినా సరే ఈ కమిటీ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ వరకు అమ్మకూడదు అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ కూడా పెట్టాం. కానీ ఇక్కడ చాలామంది ఆ సబ్జెక్ట్ వల్ల బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా చర్చించి జనల బడిలో ఒక నిర్ణయం తీసుకుందామంటే జనల బడి జరగలేదు. యాక్చువల్లీ 10 ఇయర్స్ వరకు అమ్మడానికి లేదనేది బైలా అండి, దాన్ని మేము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పొందుపరిచాం. పాయింట్ నెంబర్ 6లో క్లియర్గా పొందుపరిచాము. రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి 10 ఇయర్స్ అట్లా అమ్ముకోవడం లేదండి, అది అఫీషియల్ కాదు. వాళ్ళు ఫైనల్గా రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా ఫ్లాట్ అమ్మకాలు జరిగేది. కానీ జరిగిందా ఉన్నా దానిని అదే చెప్పానండి. అటువంటి తీర్మానాలు ఏదన్నా జనల బడిలో తీసుకోవాలి కాబట్టి రేపు జరగబోయే జనల బడిలో మీరు మాట్లాడండి, దాని యొక్క తీర్పును బట్టి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. చిత్రపురిలో సభ్యత్వం ఇవ్వాలి అంటేనే మీకు క్లియర్గా మీ నోట్లో కూడా ఇచ్చాము. ఒక టెక్నీషియన్ కానీ 24 కార్మిక సంఘాల్లో కానీ సినీ రంగానికి సంబంధించిన ల్యాబ్స్ థియేటర్స్ వాళ్ళ ఆఫీసుల్లో కానీ ఏదైనా సినీ రంగానికి సంబంధించిన ఏ యొక్క రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క యూనియన్ కార్డు కానీ వాళ్ళ గుర్తింపు కార్డు కానీ ఆ యొక్క అసోసియేషన్ కానీ వారి యొక్క సంఘం యొక్క లెటర్ కానీ ఇస్తే ఇక్కడ సభ్యత్వం ఇవ్వబడుతుంది. తప్ప ఎటువంటి వారికి డైరెక్ట్గా సభ్యత్వాలు లేకుండా డైరెక్ట్గా ఫ్లాట్ ఎవరినో ఇప్పుడు తీసుకొచ్చి ఫ్లాట్ అలాట్ చేయడం జరగదు. అలాగే మీకు ఇంకొక మాట, ఇందాక చెప్పారు అంటే ఇది మధ్యలో మాట, ఇప్పుడు మళ్ళా మధ్యనే రమేష్ అన్నారు ఇప్పుడు సభ్యత్వం గురించి మాట్లాడారు కాబట్టి, ఆయన ఈరోజు నిధులు వాళ్తున్నాడు వాళ్ళ డైరెక్షన్ యూనియన్లోనే 4 సంవత్సరాలను సస్పెండ్ చేసి ఈ చిత్రపురికి దొంగ సభ్యత్వాలు ఇచ్చాడని. అట్లా నేను దయచేసి, ఎందుకంటే నాకు అలా మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు. ఒకళ్ళ గురించి ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు, ఎంతోమంది నాకు ప్రోత్సాహం ఇచ్చారు మాట్లాడండి మాట్లాడండి అని. నేను ఇప్పుడు కూడా యాజ్ ఏ ప్రెసిడెంట్గానే మాట్లాడాను తప్ప అనిల్గా కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్గానే నేను క్లియర్గా ప్రతి ఒక్క మాటకి కట్టుబడి ఉన్నా, క్లియర్గా ఉన్నాను. ఇది వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగత విమర్శ చేసినా నేను బాధపడను. ఎన్నో రోజులు చేస్తున్నారు, నన్నే కాదు నా ఫ్యామిలీని కానీ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అందరినీ కానీ వ్యక్తిగత దోషంలో చేస్తున్నారు. నా వ్యక్తిగతం ఏది చేసుకున్నా నా వ్యక్తిగతం. చిత్రపురి కమిటీకి ఎటువంటి సంబంధం లేదు, చిత్రపురికి ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగత దోషణలు చేసేవారికి కూడా ఏమైనా ధైర్యం కానీ దమ్ము కానీ ఉంటే బయటకు వచ్చేసుకోవాలి తప్ప చిత్రపురి కమిటీని అడ్డం పెట్టి మాట్లాడటం సభ్యత కాదు.
యాక్చువల్లీ మెంబర్లు కట్టిన తర్వాత కట్టాలండి. ఇప్పుడు మెంబర్లు కట్టే పరిస్థితి కూడా వారు అడిగితే పర్మిషన్ తీసుకురండి సార్, మాకు లోన్లు వస్తాయి. ఇక ఎంఐజీ గురించి అడిగితే వారికి వారిని గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు. వారి దగ్గర నుంచి సుమారు ఒక 6-7 కోట్లు తప్ప ఏమీ లేదు. వారికి విషయాలు జరుగుతూ ఉంటే వారే కడతారని వారికి కూడా మేము ఒత్తిడి లేకుండా మేము ముందుకెళ్తున్నాం. ఏదేమైనా ఆ ఒత్తిడి మీ ఈ యొక్క సభ్యుల యొక్క డబ్బు వచ్చాకనే కట్టాలి అంటే నేను కూడా ఆగొచ్చు. అలా అయితే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అలా ఆగకూడదు. ఏదైనా సరే మనమే చేద్దాం. ఎందుకంటే మీరు అనొచ్చు పోయి బ్యాంక్ లోన్ తీసుకురండి అని. బ్యాంక్ లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ బ్యాంక్ లోన్ కానీ ఇస్తానంటే మేము ఏ డాక్యుమెంట్ అని ఇవ్వడానికి సిద్ధం. మా సైడ్ నుంచి కూడా ప్రతినిధులు కూడా వస్తారు, ఇక్కడికి రమ్మని ఆడికి వస్తారు. ఇప్పిస్తాన్న వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆడికి కూడా వస్తాం మేము. మన సభ్యుల దగ్గర నుంచి రావాలి కాబట్టి వారు వచ్చిన పేమెంట్ మళ్ళీ వాళ్ళకి కడతాం మేము. సార్ ఇది వంశీ గారు, మీరు ఏదన్నా మన ఎంఐజీలో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్న యొక్క అంశం. ఎందుకంటే ఇది ఒకటి ఇది చిత్రపురికి మీరు యాంటీగా మాట్లాడుతున్నారా లేకపోతే చిత్రపురి గురించి ఆవేదన మేము చెప్పడానికే? వద్దండి ప్లీజ్, అది మనం ఎంఐజీలో మాట్లాడదాం, దేనికైనా మాట్లాడదాం. ఎస్ ఇప్పుడు కూడా అన్న నేను అడగండి, మీరు లేరేమో కానీ ఇక్కడ ఒక్క నిమిషం సారీ ఇది లైవ్లో ఉంది వంశీ గారు, ప్లీజ్ వంశీ ఇది లైవ్లో ఉంది. మన చిత్రపురి ఆవేదన చెప్పుకోవడానికి ఎస్ అది అక్కడ మాట్లాడదాం, ఇక్కడ లైవ్లో ఉంది ప్లీజ్ వంశీ ప్లీజ్. ఓకే సార్, ఓకే సేమ్ సార్, అంటే వంశీ గారు మాట్లాడేది కానీ వీరు మాట్లాడేది కానీ తప్పేమీ కాదు. వారి యొక్క ఆవేదన ప్లీజ్ వారి యొక్క ఆవేదన మాత్రమే మాట్లాడుతున్నారు, దాని తప్పేమీ కాదు. ఇది ఏంటంటే జరుగుతున్న విషయాలు మొత్తం కూడా చెప్పడానికే చేశాము. ఎస్ ఏదన్నా సరే ఎంఐజీలో మాట్లాడతాను కూడా చెప్పాను, తర్వాత నేను పిలుస్తాను, పిలిచి కూడా క్లియర్గా మాట్లాడతాను. ప్రతి ఒక్కటి కూడా ఈ కమిటీ వచ్చిన తర్వాత గత కమిటీ వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఎవరైతే ఐవీఆర్సీఎల్ కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరికీ కూడా లీగల్ యాక్షన్స్ తీసుకుంటున్నాము. అతి త్వరలోనే ఆ తీర్పు కూడా మీ ముందు పెడతాం. ఓకే, రోస్ హెచ్డి ఎంఐజీ ఈ మూడు ప్రాజెక్టులు ఉన్నాయి మనకి, ఇంక వేరే ఏం లేవండి. వేరే అన్ని కూడా చాలా లేట్ అవుతాయి, అలాగే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కూడా లేట్ అవుతాయి. ఈ మూడు ముందుగా ఎంఐజీయే ప్రధాన లక్ష్యం, ఎందుకంటే డూప్లెక్స్ అంటే అయిపోయింది కాబట్టి అది. తర్వాత రోజు కొంచెం లేట్ అయినా ఒక నెల అటు ఇటుగా ఉన్నా కానీ రోజు అవుతుంది కానీ ఎంఐజీ అంతిమ లక్ష్యం డిసెంబర్ 31. ఎటువంటి జాతీయ విపత్తు లేకుండా ఉంటే అది మనం మాట్లాడుకోవాలి సార్ ప్లీజ్. ఇది లైవ్లో ఉన్నాయి సార్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మా ఆహ్వానం మన నుంచి వచ్చి యొక్క తెలియ మా యొక్క వివరణ కూడా మీరు తెలుసుకున్నందుకు.